అందరికీ నమస్కారం అండి. నా పేరు బాబ్జీ, ఫిల్మ్ డైరెక్టర్ని. ముఖ్యంగా నేను రేపు జరగబోయే ఎన్నికల్లో యువతరానికి ఒక చిన్న రిక్వెస్ట్ చేయబోతున్నాను. యువతరం శిరమెత్తితే, నవతరం గళమెత్తితే, లోకమే మారిపోదా, ఈ చీకటే మాసిపోదా అన్నాడు మహాకవి. యువతరం మారితేనే, యువతరం ఆలోచించి అడుగేస్తేనే ఈ లోకం మారిపోతుంది, ఈ సమాజం మారిపోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో 63% యువతరం ఓట్లు అయిపోతున్నారు. యువతరం అంటే చదువుకున్న వాళ్ళం. ఈ సమాజం గురించి, ఈ లోకం గురించి, ఈ ప్రపంచం గురించి, ఈ దేశం గురించి, ఈ దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ గురించి యువతరానికి ఉన్నంత కరెక్ట్ అయిన అవగాహన, ఆలోచన ఇంకొకరికి ఉండదు. దయచేసి రేపు జరగబోయే ఎన్నికల్లో యువతరం మనసు పెట్టి ఆలోచించండి, దూరదృష్టితో ఆలోచించండి, పరిశీలన దృక్పథంతో ఆలోచించండి. మీ ఓటు ఈ దేశ భవిష్యత్తును మార్చబోతుంది. మీరు ఎటువంటి అపోహలకు లేకపోతే ఎటువంటి స్వార్థాలకు బలి కాకుండా, ఎందుకంటే యువతరం అంటేనే నిజాయితీగా, నిక్కచ్చిగా, తిరుగుబాటుకు చిహ్నంగా, ఉద్యమాలకు చిహ్నంగా, పోరాటాలకు చిహ్నంగా, ఎక్కడ ఏ దేశంలో ఎటువంటి మార్పు రావాలన్నా, ఏ సంఘర్షం జరగాలన్నా అది యువతరం వల్లనే సాధ్యమవుతుంది. అవస్థలో ఉన్న ఈ వ్యవస్థను మార్చగల శక్తి ఒక్క యువతరానికి మాత్రమే ఉందని మహాకవి శ్రీస్తి గారు అన్నారు. కాబట్టి దయచేసి రేపు జరగబోయే ఎన్నికల్లో 63% ఉన్న యువతరం దూరదృష్టితో, సంకల్పంతో, పోరాట దృక్పథంతో, మంచి ఆలోచనతో, మంచి వ్యవస్థ కోసం రేపు ఈ చట్టసభల్లో సాధారణ జనం కోసం, ప్రజల కోసం పోరాడగలిగే ఒక వ్యక్తిని అక్కడ కూర్చోబెడదాం, అక్కడికి పంపుదాం. ప్రజల గురించి, సమాజం గురించి, సొసైటీ గురించి ఎక్కడైతే ఆలోచనలు జరుగుతాయో, ఎక్కడైతే నిర్ణయాలు జరుగుతాయో, ఎక్కడైతే చట్టాలు తయారవుతాయో, అక్కడికి కంపల్సరిగా ప్రజల వైపు, ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి, ప్రజల కోసం పోరాడే వ్యక్తి, ప్రజల కోసం నిలబడే వ్యక్తి, ప్రజలకు ఉపయోగపడే చట్టాలను ఎక్కడ తయారు చేస్తారో ఆ చట్టాలు ఆ విధంగా తయారు కావడానికి నిలబట్టి అవసరమైతే నిలదీసి, నిగ్గదీసి అడిగే వ్యక్తి మనకు అవసరం. ఆ వ్యక్తిగా మరి నాగేశ్వర గారిని మీరు ఎన్నుకొని, నాగేశ్వర గారికి మద్దతుగా ఉంటూ, మీ పవిత్రమైన ఓట్లను నాగేశ్వర గారికి వేసి, మీకు తెలిసిన, మీ చుట్టుపక్కల ఉన్న, మీ మాట వినగలిగి, మీ సరౌండింగ్స్లో ఉన్న వ్యక్తులందరికీ చైతన్యపరిచి ఓటు విలువను తెలియజేసి, జ్ఞాని నాగేశ్వర గారి గొప్పతనం గురించి తెలియజేసి, నాగేశ్వర గారు తప్పనిసరిగా ఆ ప్రాంగణంలోకి, ఆ చట్టసభల ప్రాంగణంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముందనేది వివరించి దయచేసి ఆయన గెలిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ ఓట్ ఫర్ నాగేశ్వర్, ఐ సపోర్ట్ ఫర్ నాగేశ్వర్. ప్లీజ్, వీ సపోర్ట్ ఫర్ నాగేశ్వర్. ఆల్ ఆర్ సపోర్ట్ ఫర్ నాగేశ్వర్.